I like you, sir. Hey! ఏ మాట్లాడుతున్నావు నువ్వు నా మనసులో మాట చెప్పాను సార్ బంగార్ రాజుని ఎదురు దెబ్బ కొట్టే పని చేయాలి ఆ దెబ్బతో ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోవాలి కృష్ణ గారు మీరు నాకు ఫేవర్ చేయాలండి ఏంటండి మీ అన్నేని నన్ను కలపాలి ఏంట్రా నువ్వు చెప్పేది సత్య రామ్ క్యారెక్టర్ ని ఇష్టపడుతుందా కష్టపడి సత్యను కొండ మీదకి తీసుకెళ్తే सत्य नी लव कोंडक्किचिंदिरा लव एलांटि वारिकैना तीट तीर्चेस्तुंदनि चेप्ते नम्मलेदु इप्पुडु नादाका वच्चिंदिरा एंदुकेरा रेंडु क्यारेक्टर्ल वद्दु ओकटे मेंटेन चेयमनि चेप्पां अनवसरंगा ओवर याक्षन चेसावु इप्पुडु अदि रिवर्स याक्षन अय्यिंदि एवडु तीसिन गोतुलो वाडे पड्डं अंटे इदे कूर्चुन्न कोम्मनि अरुकोवडं अंटे इदे रेय तोक्कलो सामितलु चेप्पि नन्नु दब्बकुंडा एदैना मंचि ऐडिया उंटे चेप्पंरा चेप्पडानिकि एमुंदिरा राम क्यारेक्टर कूडा नुव्वे कदा कमिट अयिपो రేయ్ చచ్చు సలహాలు ఇవ్వకు అంటే ఇప్పటికిప్పుడు నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ నవాలా కాలేవు కదా కష్టమే ఏదైనా బెటర్ ఐడియా ఉంటే చెప్పండిరా పోని ఓ పని చేస్తే ఏంటి సిఐ క్యారెక్టర్ అబద్ధం ఉన్నది ఒకడేనని సత్యకి చెప్పేస్తే చెప్పు తీసుకొని కొడుతుంది ఎందుకు కొడుతుంది తన ప్రేమ కోసం ఇదంతా చేశానని చెప్పు ఏం చెప్పినా ప్రేమలో పడ్డాక చెప్పాలరా ఒక అమ్మాయి ప్రేమ కోసం మనం ఎంత కష్టపడ్డామో తను మనల్ని ప్రేమించాక చెప్తేనే తను థ్రిల్గా ఫీల్ అవుతుంది అదే ప్రేమించక ముందే చెప్తే నాటకాలు ఆడారు మోసం చేశారని తిట్టేసి వెళ్ళిపోతుంది కరెక్ట్ మామా ఏం చేయాలో అర్థం కావట్లేదురా నిజంగా నా గోయి నేనే తవ్వుకున్నాను నేను కూర్చుని కొమ్మ నేనే నరుకున్నాను కృష్ణగాడు కష్టపడి పూల తోటను పెంచితే రామ్గాడు ఆ పూలని కోసుకెళ్తున్నాడు కృష్ణగాడు కష్టపడి బిర్యానీ వండితే రామ్గడా బిర్యానీలోని ముక్కలు ఎత్తుకెళ్తున్నాడు కష్టమేమో కృష్ణది సుఖమేమో రామ్ది రేయ్ సత్య ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని నేను కల్లో కూడా కలగలేదురా అంతే డ్యూడ్ మనం ఎక్స్పెక్ట్ చేయనిది జరగటమే జీవితం అవునరా విధిరాతకు మనం తలవంచక తప్పదు రేయ్ వేదంత మాట్లాడారనుకో కోసి పచ్చబెడతా అయినా అంత చెడ్డ క్యారెక్టర్ తనకెలా నచ్చిందిరా ఒక్కసారే రెండు సార్లు ఎన్ని సార్లు టార్చర్ పెట్టాను అయినా ఆ క్యారెక్టర్ ని ఎలా ఇష్టపడుతుందిరా ఆ పాపమే ఇప్పుడు నీకు తగిలినట్టుందిరా ఏంటి రేయ్ ఎక్స్ట్రాలు మాట్లాడకండి అనవసరంగా నాలోని రామ్ క్యారెక్టర్ నిద్రలేపుతున్నారు అవును రామ్ గడ్ పేరుకు పోలీస్ అయినా ఒట్టి బేవాస్ గడ్ కదా వన్నీ కంప్లీట్ గా సత్యముదు బ్యాట్ చేస్తే ఆల్్రెడీ బ్యాడ్ కదా మళ్ళీ ఇంకేం బ్యాడ్ చేస్తావ్ కాదు రామ్ గాడిని సత్య ఓన్లీ బ్యాడ్ పోలీస్ అని మాత్రమే అనుకుంటుంది వాడి క్యారెక్టర్ కంప్లీట్ బ్యాడ్ అని సత్యకు తెలిసేలా చేస్తే yes పర్సనల్ గా రామ్ గాడి ఎంత వెధవో ఎంత క్రూరుడో సత్యకు తెలిసేలా చేస్తాను వాడితో బతుకు నరకం అని చెప్తాను వాడితో పెళ్ళంటే టిప్పర్ లారీ కింద పడ స్కూటీ అని చెప్తాను దెబ్బకు సత్య బెదిరిపోతుంది రియలైజ్ అయ్యి కృష్ణ లవ్ చేస్తుంది yes ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది yes నువ్వు సూపర్ రా మామా క్షణాల్లో ఐడియా పుట్టించేశావు మరి వెంటనే అప్లై చేయి మరి లేదురా ఆ ప్లాన్ ని ఇంకాస్త డీటెయిల్డ్ గా థింక్ చేయాలి మీరు వెళ్ళండి నేను కొంచెం ఆలోచించుకొని వస్తాను ఓకే మామా బాబు అవునే పిచ్చి హ్యాపీగా ఉంది అందుకే నవ్వుతున్నాను
ఇక ఆపవే తల్లి. పక్క ఫ్లాట్ లో చిన్న పిల్లలు ఉన్నారు, దడుచుకుంటారు. ఆ పిల్లల సంగతేమో గాని ఈ రోజు నేను ఇచ్చిన ట్విస్ట్ కి రామ్ గారు కరెంట్ షాక్ తగిలిన కాకిలా, కృష్ణగారు మాడిపోయిన మసాలా దోశలా అయిపోయాడు. ఇద్దరు ఒకరే అని చెప్పావు కదే, ఒక్కడే ఇద్దర్లా నన్ను ఆడుకున్నాడు. అందుకే ఆ రెండు క్యారెక్టర్స్ తో నేను ఆడుకోవడం మొదలు పెట్టాను. అసహించుకోవాల్సిన రామ్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను. ప్రేమించాల్సిన కృష్ణతో మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానని చెప్పాను. రెండు చోట్ల కృష్ణ ఫీలింగ్స్ తో కబడ్డీ ఆడుకున్నాను, అందుకే పిచ్చి సంతోషంగా ఉంది. అంటే కృష్ణపై నీకు ఇష్టం లేదా? వాడి క్యారెక్టర్ తెలివితేటలు నచ్చాయి. మరి ఇదంతా ఎందుకే? రామ్ క్యారెక్టర్ ని మర్చిపోయి కృష్ణతో కమిట్ అయిపోవచ్చుగా. అవ్వచ్చు, నేను కూడా మీలాగా ఆర్డినరీ అమ్మాయినైతే అలాగే అయ్యేదాన్ని. కానీ నేను ఎక్స్ట్రా ఆర్డినరీ, మరి నా స్పెషల్ ఏంటో చూపించాలి కదా. మనం ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు. అబ్బాయిల టేస్ట్ లను బట్టే మనకు పోస్టులు వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదే. అది పవర్ స్టార్ ఒపీనియన్. నా దృష్టిలో అమ్మాయిలు టేస్ట్ లని బట్టి అబ్బాయిలు ఉండాలి. ఇంతకీ ఆ మగ అమాయకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి? వాడు అమ్మాయి కూడా ఎంత గోల చేశాడు, అంతకంటే ఎక్కువ గోల చేస్తాను. రెండు క్యారెక్టర్స్ ఎందుకు క్రియేట్ చేశారా అని వాడు జుట్టు పిక్కుని బట్టతలు తెచ్చుకోవాలి. అప్పుడు నీకే ప్రాబ్లం, నీ బాయ్ ఫ్రెండ్ బట్టతలుడు అవుతాడు. మంచి విగ్గు కొని పెడతానులే, ముందు చెప్పేది వినండి. రామ్లా నాకు దగ్గరవ్వలేక, కృష్ణలా దూరం వెళ్ళలేక రోజు కుమిలిపోవాలి. నా దగ్గరకొచ్చి క్షమించమని అడిగి ఇద్దరు లేరు ఉన్నది ఒక్కరే అని చెప్పాలి. అప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తాను. ఈ లోపు నీకు నిజం తెలిసిపోయిందని వాడికి నిజం తెలిసిపోతే అప్పుడు ఇంకో రకం టార్చర్ మొదలవుతుంది. ఏం కాదు, ఆల్రెడీ వాడు నా ప్రేమలో పీకల దాకా కూరుకుపోయాడు. నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా అని, నేనెప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు వాడితో సర్కస్ ఫీట్లు చేయించి దట్ ఈస్ సత్య అనిపిస్తాను. అదే అదే నా గోల్. పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకోవాలని చిన్న కోరిక ఉండేది. లక్కీగా మీ అన్నయ్య దొరికాడు, నేను ఫిక్స్ అయిపోయానండి. మీ అన్నయ్యని నన్ను కలపాలి. చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య కోసం మీరు ఎన్నో చేశారు, ఇప్పుడు నన్ను మీ అన్నయ్య వైఫ్ చేయండి. నిన్న గుళ్ళు నేను అదే మొక్కుకున్నాను. హలో గురు, ఇక్కడ నువ్వేంట్రా ఇక్కడ? నా గురించే కదా ఆలోచిస్తున్నావు. అవునరా, నిన్ను క్రియేట్ చేసిన నేనే నిన్ను కీల్చేద్దాం అనుకుంటున్నాను. నీ క్యారెక్టర్ని చంపైపోతున్నాను. అది నీ వల్ల కాదు బ్రో, సత్య నన్ను డీప్గా లవ్ చేస్తోంది. రే, నీలో ఏం చూసి సత్య నిన్ను లవ్ చేస్తోందిరా? నువ్వు ఒక రౌడీ ఫెలోవి, నీతి న్యాయం లేనోడివి, తాగుబోతివి, తిరుగుబోతివి, లంచగొండివి, అమ్మాయిని నేర్పించే ఆగతాయివి. ఇంకా చెప్పాలంటే పోలీస్ దుస్తుల్లో ఉన్న పోగిరివి. ఆపుతావా నీ తిట్లు? ఇవన్నీ నువ్వు సృష్టించినవి. అవునరా, సత్యకు నీపై నెగిటివ్ ఫీలింగ్ రావాలని అలా చేశాను, కృష్ణను లవ్ చేయాలని చేశాను. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. బోల్తా పడిపోయావు. అంత లేదురా, నీ క్యారెక్టర్కి ముగింపు వచ్చేసింది. రే, పోరా ఇక్కడి నుంచి. రే, నవ్వుతున్నావేంట్రా? నువ్వు వెళ్ళలేదనుకో నీ ఫేస్ని పచ్చడి చేస్తాను. నువ్వు అయిపోయావురా. ఏడు అయ్యే బాబాయ్, నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. హాయ్ సార్. మళ్ళీ ఎవడరా?
నేను సార్. ఓ నువ్వా? ఏంటి మళ్ళీ లిఫ్ట్ కావాలా? అయ్యో లేదు సార్, నా కార్ ఉంది. మరి ఇంకేంటి? మీకు గత జన్మల గురించి ఏమైనా ఐడియా ఉందా? ఉన్న ఒక్క జన్మలోనే కర్మకాలి ఎత్తిన అవతారాలతో లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాను ఇక్కడ. మధ్యలో నీ గత జన్మలు గోలేంటి బాబు? అవతారాలేం సార్. అవన్నీ నీకెందుకు? నీ ఘోష ఏంటో చెప్పు. వాడిని చూసారా సార్? ఎవరిని? అరే వాడే సార్, చాలాసేపటి నుంచి నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. అక్కడ ఎవరు లేరే? ఇప్పుడు లేట్ సార్, ఇందాక ఉన్నాడు. ఆర్ యు ఆల్ రైట్? ఇదే విషయాన్ని ఇందాక నేను వాడిని అడిగాను సార్, నువ్వు ఆల్ రైటా అన్నాను. వాడు రైట్ రైట్ అన్నాడు. అంతకు ముందే ఉన్నాడు. పునర్జన్మలు ఉన్నాయన్నాడు సార్. గత జన్మలో నేను వాడికి తండ్రినంట. నాకింకా పెళ్లే కాలేదు, నన్ను వాడు డాడీ అని పిలిచేస్తున్నాడు. ఇదేం అన్యాయం సార్? పోలికలు ఒకేలా ఉన్నంత మాత్రాన పునర్జన్మ అనేస్తారా? చూసారా, మీకు కూడా విసుకొచ్చింది. ఇప్పుడు గత జన్మలో మీరు నా తండ్రి, ఈ జన్మలో నేను మిమ్మల్ని డాడీ అని పిలుస్తానంటే మీకు ఎలా ఉంటుంది? ఇరిటేషన్ రాదా? ఓకే సార్, ఫైనల్ గా మీరేమంటారు? పునర్జన్మలు ఉన్నాయా లేదా, వాటిని మీరు నమ్ముతారా లేదా? నాకు ఇప్పుడే క్లారిటీ కావాలి. చెప్పండి సార్, నాకు క్లారిటీ ఇవ్వండి సార్. నా లైఫ్ లోనే క్లారిటీ లేదు, ఇంకా నా క్లారిటీ నీకెందుకయ్యా బాబు? ఎందుకంటే మీరే నా తండ్రి కాబట్టి. అంటే ఒక ఒపీనియన్ అడిగాను సార్, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడా? మన వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తారా? చెప్పండి సార్. ఏమో నాకు తెలీదు. తెలుసుకోవాలి సార్, అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. బై ది వే, మనం రెండుసార్లే కలిసినా పూర్తి స్థాయి పరిచయాలు కలగలేదు. నా పేరు రుద్రప్రసాద్, బిజినెస్ మ్యాన్. దిస్ ఇస్ మై కార్. మీకు ఎప్పుడు ఏ అవసరం పడినా నాకు కాల్ చేయండి. తీసుకోండి సార్, తీసుకోండి. ఓకే సార్, సే యూ, బాయ్. అమ్మయ్యా, పునర్జన్మల పట్ల నాన్నకి ఒపీనియనూ లేదు, మూఢనమ్మకాలన్నీ కొట్టిపారేయలేదు, నిజం అని నమ్మనం లేదు. నా పని ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ గాడ్. వీడెవడు పిచ్చోళ్ళ ఉన్నాడే, చావటాలేంటి మళ్ళీ పుట్టడాలేంటి? క్రేజీ ఫెలో. రుద్రప్రసాద్ ఇన్ని కంపెనీలకు ఓనరా, ఈ పేరెక్కడో విన్నట్టుందే. ఎస్, తాతయ్య చెప్పింది ఇతని గురించేనా? బాయ్. తాతయ్య ఏమో గొప్పోడు గ్రేటు అన్నాడు, వీడేమో తిక్కలోళ్ళ ఉన్నాడేంటి? డబ్బు లేనోడికి డబ్బు ఒకటే పిచ్చి, డబ్బున్నోడికి ఎన్నో పిచ్చులు అనుకుంటా. అయినా ఎవడి పిచ్చి వాడికి ఆనందం, నాకేమో సత్య పిచ్చి, సత్యే నాకు ఆనందం. అది వస్తుంది, నేను రింగ్ ఇవ్వగానే మైక్ లాంచ్ చేయండి. ఓకే, అలాగే వెళ్ళండి. అలాగే బాబా.
స్వామి. ఈ రోజు ఎంత ఆలస్యం చేసావంటి బాలిక? చివరి రోజున నిర్లక్ష్యమా? అయ్యో అదేం లేదు స్వామి. ఈ రోజుతో నీ దోషాలు తొలగి కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ చివరి రోజు చివరిగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి స్వామి? చేసిన పాపం చెబితే పోతుందంటారు. అందుచేత మీ అమ్మమ్మ నువ్వు కలిపి చెయ్యం తప్పుకు బంగారరాజును బలి చేశారు కాబట్టి ఆ పాపాన్ని నీ నోటితో ఒప్పుకోవాలి. తప్పంతా నీది మీ అమ్మమ్మదే అని బంగారరాజు కుటుంబంపై పగతోనే అతనిపై తప్పుడు కేసు పెట్టానని బంగారరాజు ఏ అఘాయిత్యం చేయలేదని లెంపలేసుకుంటూ ఈ గుళ్ళో ఉన్న ప్రతి శిలకు శిల్పానికి తిరిగి తిరిగి చెప్పాలి. అప్పుడే నీ పాపం పోయి పరిహారం జరుగుతుంది. ఇక మొదలుపెట్టు మరి. కాని బాలిక మొదలుపెట్టు. 1 2 3. అలాగే స్వామి. వద్దు బంగారాజు, నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ బంగారాజు, నా దగ్గరికి రావద్దు. వద్దు బంగారాజు, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మన రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ నన్ను పాడు చేయడం తగదు. కాలు పట్టుకుంటాను, నన్ను వదిలేయ్ బంగారాజు. వద్దు బంగారాజు. అయ్యో వద్దు బంగారాజు, నన్ను వదిలేయ్ బంగారాజు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పమన్నదండి నువ్వు చెప్తుందండి. పిచ్చేమన్నా పట్టిందా నీకు? వద్దు బంగారాజు, నీ పెళ్లి కావాల్సిందాన్ని, నా పరువు తీయద్దు. ఏంటి వాగుతున్నావు? వద్దు. నేనేం చేశాను ఇప్పుడు? వద్దు బంగారాజు, నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ బంగారాజు, వద్దు బంగారాజు, దయచేసి నన్ను వదిలే. ప్లీజ్. ఇది అందరూ వచ్చారు. పదవి ఆగరా బాబు, ఊర్జిన వచ్చేసారు. ప్లీజ్ బంగారాజు, నన్ను వదిలే. నేనేదో నా కష్టాలు తీరాలని గుడికొస్తే కాపు కాసి పాడు చేయాలని చూస్తున్నావు. వదిలే బంగారాజు, నేనేం చెయ్యొద్దు. దేవుడి గుడిలోనే ఆగాయిద్యం చేస్తున్నావు. వదిలే. నన్ను కాపాడండి, ఈ దుర్మార్గం నుంచి రక్షించండి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నన్ను పాడు చేయాలని చూస్తున్నాను. ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా పూజ నిర్విఘ్నంగా చెయ్యి. మనం తలపెట్టిన ప్రతి పని జరగాలి, ఏ ఆటంకాలు అడ్డంకులు రాకూడదు. అర్థమైందా? ఈ పెద్దావిడేంటి హఠాత్తుగా పూజల గురించి మాట్లాడుతుంది? ఏంటి, ఇంట్లో పూజలు కూడా చేస్తున్నావా? చేస్తున్నా. రాత్రి గుళ్ళో పూజ అయ్యాక పొద్దున్నే ఇంట్లో పూజ చేస్తున్నానమ్మమ్మా. పురాణ పఠనము అమ్మ చేస్తుంది.
ఏ లోటు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతున్నాయి అన్నమాట. పుణ్యం బాగానే సంపాదిస్తున్నారు. ఎన్నడూ లేంది ఇంతగా ఆరాధిస్తుందండి పెద్దావిడ. సరే వెళ్ళు. ఒక్క నిమిషం సౌమ్య. అడగడం మర్చిపోయాను, గుళ్ళో దేవుడు కులసయ్యేనా? నువ్వింటి నుంచి తీసుకెళ్తున్న నైవేద్యాలు బాగానే ఆరగిస్తున్నాడా? దేవుడు నీతో బాగానే మాట్లాడుతున్నాడా? రోజూ నీకు శిక్షలు అవి వేస్తున్నాడా? ఇది మీ ముత్తాతలు కట్టించిన గుడి. ఇక్కడ అత్యాచారానికి పాల్పడి వాళ్ళ పరువు తీశావు కదయ్యా. చక్రవర్తి గారింట్లో చెడబుట్టావు కదయ్యా.